హలో ఫ్రెండ్స్, నేను మీ హలగురు శ్రీ హర్ష. ఈరోజు భోళాశంకర్ సినిమా ఎలా ఉంది, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సినిమా కథ ఏంటి, అంచనాలు ఎలా ఉన్నాయి, అంచనాలు తగ్గట్టుగా సినిమా ఆడిందా లేదా అనేది చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఈ సినిమా కథ వేదాళం అనే తమిళ సినిమాని రీమేక్ చేశారు. అది అందరికి తెలిసిన విషయమే కదా. సో వేదాళం అంటే తమిళ చాలా పెద్ద హిట్. ఆ హిట్ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. రీమేక్ చేసినప్పుడు ఏం చేశారంటే, కొంచెం మెగాస్టార్కి మ్యాచ్ అయ్యే విధంగా, సూట్ అయ్యే విధంగా కొన్ని సీన్స్, కొంత కథను కూడా మార్చారు. అండ్ ఈ కథ కంప్లీట్గా, ఈ స్టోరీ అంతా కలకత్తా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. కలకత్తాలో ఇంతకుముందు కూడా చిరంజీవిది ఒక సినిమా వచ్చింది, మీకు గుర్తుందా, చూడాలని ఉంది అని. సౌందర్య చిరంజీవి నటించారు, చాలా సూపర్ డూపర్ హిట్ అది. సో అలాగే ఈ సినిమా కూడా కలకత్తా బ్యాక్డ్రాప్ అనగానే ఆ అంచనాలను మనం అనుకుంటాం కదా, ఇది కూడా కత్తిలాగా హిట్ అవుద్ది అని. సో అలాగా ఒక చిన్న బజ్తోని వచ్చింది. నిజంగా చెప్పాలంటే చిరంజీవి సినిమా అంటేనే ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. మామూలుగా మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన బ్రో ఉంది కదా, పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ సినిమా, ఆ బ్రో సినిమాకున్న బజ్ కంటే చిరంజీవి సినిమాకి ఎక్కువ బజ్ వచ్చింది. అంటే అంత టాక్ ఉంటుంది అన్నమాట చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే. సో అంత టాక్ మధ్యలో రిలీజ్ అయిన ఈ సినిమా మరి ప్రేక్షకుని ఎలా అనిపించింది చూద్దాం. అయితే చిరంజీవి భోళాశంకర్గా కలకత్తాలో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి ఒక చెల్లెలు ఉంటుంది, కీర్తి సురేష్ ఆ పాత్రలో యాక్ట్ చేసింది. ఆ చెల్లెల్ని బాగా చదివించాలి, ఆమెను ప్రయోజకురాలని చేయాలి అని ఇతని కలలు అంటుంటాడు అనమాట. సాధారణంగా అందరి బ్రదర్స్ కలగా ఉంటుంది కదా, చెల్లెలు ఉంటే తమ్ముళ్ళు ఉంటే వాళ్ళని ప్రయోజకం చేయాలని అలాగే ఉంటుంది. కాకపోతే భోళాశంకర్కి ఇంకొక అలవాటు కూడా ఉంటుంది, అన్యాయాన్ని సహించకపోవడం. స్పెషల్గా ఉమెన్కి, స్త్రీలకి ఏమైనా జరిగితే మాత్రం అక్కడ శంకర్ భోళాశంకర్ ఆటో ఉండాల్సిందే, అక్కడ ఉంటుంది, పోయి రచ్చరచ్చ చేసేస్తాడు, వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతాడు. సో ఈ నేపథ్యంలో ఉన్న టైంలో కలకత్తాలో భోళాశంకర్ ఉన్న ఏరియాలో ఫిమేల్ మిస్సింగ్ జరుగుతుంటాయి, అమ్మాయిలు మిస్ అయిపోతుంటారు అన్నమాట. ఈ అమ్మాయిలు ఎందుకు మిస్ అయిపోతుంటారు అనే దాని మీద ఉమెన్ ట్రాఫికింగ్ ఉంటుంది కదా, పోలీస్ వాళ్ళు కూడా చేస్తుంటే వాళ్ళకి భోళాశంకర్గా ఇతను కూడా హెల్ప్ చేస్తుంటాడు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక చిన్న సీన్ రివీల్ చేస్తారు. అదేంటంటే, కీర్తి సురేష్ ఉంది కదా చిరంజీవి చెల్లెలుగా నటించింది, భోళాశంకర్కి చెల్లెలుగా ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి నిజంగా చెప్పాలంటే భోళాశంకర్కి సొంత చెల్లి కాదు అనే విషయం తెలుస్తుంది. మరి సొంత చెల్లి కాకపోతే ఇంకెవరు, ఏం జరిగింది, సొంత చెల్లెలుగా ఎందుకు పెంచుతున్నాడు అనేది మిగతా కథ, అది చూడాల్సిందే. ఓకే, అవన్నీ నేను చెప్పాను కదా. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ అదిరిపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. కామెడీ విషయానికి వచ్చేస్తే క్లాసు, మాసు ఈ క్యారెక్టర్లు చిరంజీవి గారు బాగా పోషిస్తారు, అదరగొట్టేస్తారు. సేమ్ టైం కామెడీ టైమింగ్లో కూడా చిరంజీవి గారికి ఒక స్పెషల్ గుర్తింపు ఉంటుంది అన్నమాట. కామెడీని చాలా అలవోకగా చేసేస్తారు ఈ సినిమాలో కూడా, కామెడీ అలవోకగా చేశారు. కొన్ని సీన్లలో అయితే ప్రేక్షకులు విజువల్స్ కేకలు కడుపు పట్టుకొని అవుతారు, అంత సింపుల్గా చేస్తారు బట్ ఎఫెక్టివ్ కామెడీ అవుట్పుట్ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ వాళ్ళ తెలుగులో కూడా చూసారా, చిన్న చిన్న చెమకలు వేస్తారు అక్కడక్కడ, మనకు అది గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ముఖం మీద నవ్వు వస్తుంది. అలాంటి కామెడీని పండించాడు. ఇంకా సెంటిమెంట్ విషయానికి వచ్చేస్తే కీర్తి సురేష్ చిరంజీవి అంటే భోళాశంకరు ఆ చెల్లెలు మధ్యలో జరిగే సెంటిమెంట్ సీన్స్ కొన్ని మనకు గట్టిగానే గుచ్చుకుంటాయి, బాగా పిక్చరైజ్ చేశారు మెహర్ రమేష్. కాకపోతే మెహర్ రమేష్ చేసిన వాటిలో కొన్ని, అంటే అనుకున్నవి ఏంటంటే, ఫస్ట్ హాఫ్ వీక్ అని చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ వీక్లో ఏంటంటే కొన్ని సీన్స్ చూస్తుంటే ఇదివరకే మన ఏదో సినిమాలు చూసినట్టు పాత సీన్స్ అనిపించేలాగా అనిపిస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడో రాసుకున్న కథను ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. అదొకటి తప్ప మిగతా అంత బాగానే ఉంది. అండ్ ఫైట్ కంపోజిషన్, చిరంజీవిని చూపించిన స్టైలిష్ విధానంగా, స్టైలిష్గా చూపించారు కదా, ఆ టేకింగ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే కొన్ని సీన్స్లో ఫైటింగ్ సీన్స్లో అవి గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంటాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్త పడితే బాగుండేది, ఎందుకంటే యువర్ వర్కింగ్ విత్ చిరంజీవి, ఆయన స్టామినాకి తగ్గట్టు అక్కడ
చూపించుకోవాలి. కొంచెం గ్రాఫిక్స్ మీరు గ్రాండ్గా పెట్టుకుంటే అయిపోయేది, అంటే గ్రాఫిక్స్ అని తెలియకుండా ఉండేలాగా పెడితే బాగుండేది, దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే బాగుండేది అని టాక్ వస్తుంటుంది అన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసేస్తే సెంటిమెంట్ అదిరిపోయింది. ఇంకా దీంట్లో చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ ఎవరు, తమన్నా మిల్కీ బ్యూటీ. తమన్నా గ్రేస్, చిరంజీవి గ్రేస్ వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే ఒక పండగలా ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి ఒక గొప్ప డ్యాన్సర్, కాకపోతే ఈ ఏజ్లో అతని గ్రేస్ఫుల్ మూమెంట్స్ ఏంటి భయ్యా అనే విధంగా ఉంటుంది. ఆయనకి తమన్నా గట్టి పోటీ, అంటే ప్రాపర్గా అంటే కాంపిటేటివ్గా చేశారనమాట. ఆల్రెడీ ఇంతకుముందే ఇప్పుడు మనకి నువ్వు కావాలయ్యా సినిమా పాట ఉంది, పాట ఉంది కదా, ఆ పాటలో ఆమె మూమెంట్స్ చూసి అందరూ ఆహా ఊహ అనుకుంటున్నారు. సో ఇందులో కూడా ఆ లెవెల్లో మూమెంట్స్ ఉంటాయి. చిరంజీవికి పర్ఫెక్ట్ జోడిలాగా అనిపిస్తుంది డ్యాన్స్లో. అండ్ పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా వస్తే ఆమె పాత్రకు ఆమె న్యాయం చేసింది. ఇక కీర్తి సురేష్కి జంటగా సుశాంత్ యాక్ట్ చేశారు. సుశాంత్ కీర్తి సురేష్ కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ స్పీక్స్ బాగా చేశారు. భోళాశంకర్కి మీడియా నుంచి వస్తున్న టాక్ ఏంటంటే కొంచెం పాజిటివ్గానే ఉంది. తమన్నా గ్లామర్ ట్రీట్ కావచ్చు, చిరంజీవి పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ స్టోరీ తీసుకున్న విధానం కావచ్చు అనుకుంటున్నారు. అండ్ మెహర్ రమేష్కి ఇట్స్ అ కంబ్యాక్ మూవీ అంటున్నారు, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ చేశారు కదా, కంబ్యాక్ మూవీ నిలబెట్టుకున్నారన్నారు. కాకపోతే అదే కొంచెం సీన్స్ ప్రాపర్గా రాసుకుంటే బాగుండాలి. బట్ సెకండ్ హాఫ్లో ఒక 90 మినిట్స్ మాత్రం అదిరిపోతుంది, అంటే ఆ టేకింగ్ కావచ్చు అదంతా బాగుంటుంది. ఇక పాటల విషయానికి వస్తే మహతి స్వరసాగర్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, బట్ మెయిన్ సాంగ్స్ మాత్రం ఒకటి రెండు తప్ప మిగతా అన్ని కొంచెం సోసోగానే ఉన్నాయి. అంటే చిరంజీవికి ఉండే లెవెల్లో సాంగ్స్ లేవు. అది కొంచెం పాయింట్, మన పబ్లిక్కి, వ్యూయర్స్కి, ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే చిరంజీవి సినిమా కాబట్టి ప్రేక్షకులు ఫ్యామిలీతో పాటుగా వెళ్ళి చూడొచ్చు అనే విధంగా ఉంది, ఆకట్టుకునే విధంగా ఉంది. సో ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. సో ఈ రివ్యూ మీద మీ కామెంట్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సినిమా రివ్యూతో మళ్ళీ మీ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.